పచ్చని వలపుల బాంచలు విరిసేలా, అచ్చపు సొగసుల నెచ్చలులందరి ముచ్చట తీరేలా. కీటకమల్లే మారిన ఇంద్రుడు కర్ణుడి తొడ తొలి చేశాడు. రక్తపు తడితో నిద్ర భంగమై పరశురాముడు లేచాడు. అంతటి బాధకు వెరవని కర్ణుడు క్షత్రియుడని పొరబడ్డాడు. నేర్చిన విద్య నిరర్థకమౌనని కోపముతో శపించాడు. సూతపుత్రుడని తెలిసి భార్గవుడు పశ్చాత్తాపము పొందాడు. తన శాపానికి ఉపసంహారం లేనందుకు తెగ పొగచాడు. విశ్వకర్మచే నిర్మితమైన దివ్య ధనస్సును ఇచ్చాడు. ప్రియ సూర్యుని మనసార దీవించి దివ్య రథముపై పంపాడు. కృష్ణ 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 నీవే శరణం కృష్ణ. కృష్ణ ఆపద వచ్చిన ఆడపడుచు నీ ఆపద్ బాంధవ కృష్ణ. నింద సభన పడి గుండె పగిలినే బలి పశువయ్యానా, తాను ఓడి మరి నన్ను ఓడటం ధర్మం అయ్యేనా, స్వయం వరమ్మున నన్ను గెలిచింది ఎందుకోసమేనా. భీష్మ ద్రోణులే బదులు చెప్పక భీష్మించారన్నా, దిక్కు తోచక నీవే దిక్కుని ప్రార్థించాను. కృష్ణ 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 నీవే
నరసింహమా రతి రాజహంసమా చిరుమంద స్మితమాని చంద్రమా వీర ధీర గంభీర మానధన సుయోధన భార్యల ముద్దుల ప్రియుడు కదా, ఎక్కడుంటాడు? ఏమిటి బావా ఇది? ఎంత బావను అయితే మాత్రం రారాజు కదా. మరి ఇంత ఇదిగా పాద నమస్కారం చేసి నీ మర్యాద ప్రకటించాలా? మగువులకే గాని మాటలకు దొరకవుగా కృష్ణ. పంచాలి పంచభద్రుక. ఏమే ఏమేమే, ఎందులకే వికట అట్టహాసము? మరిది నన్న మర్యాద మరచి నా ముందు నిలచి పరిహసిస్తావా? ఇదేనా నీ రాణివాస మర్యాద? నీ అన్యాయ సముపాజితమైన గురుదక్షిణ. ఏకలవ్యుని కుడిచేది బొటన వీరని అడగండి, నేనెవరో చెబుతుంది. సరే, నీ అందరి అభిప్రాయాలు తెలిసాయి. నా శక్తి వంచన లేకుండా సంధి ప్రయత్నం నేను చేస్తాను. నువ్వంత ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. పడేంత వరకు నీ వెంట పడుతూనే. కసితో కొడుతున్న బీట్ని చూస్తే